క్షమించరు. వ్యవసాయ చట్టాలు రద్దు, రైతులు చేపట్టి నిరసనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరును ప్రజలు క్షమించరని టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరాగాంధీ 1977లో క్షమాపణలు చెప్పారు, కానీ ప్రజలు ఆమెను క్షమించలేదు. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోడీ కూడా క్షమాపణలు కోరారు, ఆయన సైతం ప్రజలు క్షమించరని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాలను మోడీ రద్దు చేశారు. యూపీ ఎన్నికల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం అందరికీ తెలుసని మమత వ్యాఖ్యానించారు. కాగా మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు మార్చే యోచనలో ఉందని, అలాగే పార్టీ నిబంధనావళిని కూడా సవరించాలని భావిస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం వెల్లడించే మరో 3 నెలల్లోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనికి కలలు కనద్దు అంటూ మేము లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదు, మమత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతల కౌంటరు. దీనికి దేశంలో అసలు యూపీఏనే లేదు అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు ఘాటుగా స్పందించే తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని ఆ పార్టీ సీనియర్ నేతలు గురువారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ భాగస్వామ్యం లేని యూపీఏ ఆత్మలేని శరీరంలో ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తలపెట్టిన వివిధ సామాజిక రాజకీయ అంశాల్లో టీఎంసీని కలుపుకోవాలని ప్రయత్నించామని కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు అన్నటువంటిది, అలాగే కాంగ్రెస్ నాయకత్వం దైవిక హక్కు కాదు అంటూ రాహుల్ మీద విరుచుకుపడినటువంటి ప్రశాంత్ కిషోర్ వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే సాక్షి బా